పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుండి వచనాలు చదువుకుందాం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు పరిశుద్ధ నీ పర్వతము మీద నివసింపదిన వాడు నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు చేయడు తన చిలికానికి తన పొరుగు మీద నింద మోపడు ప్రభునందు ప్రీలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీదు మహారాజు రాస్తున్నటువంటి కీర్తనలో ఈ ఉదయకాల సమయంలో మనకు బోధిస్తున్నటువంటి మంచి మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం దేవుని గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు అనగా దేవుని ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు సామాన్యమైనటువంటి మానవుని ఇంటికి అతిథి వస్తారు లేకపోతే ఒక పదవిలో ఉన్నతమైనటువంటి కుటుంబంలో లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి ఇంటికి అతిథులు వస్తారు సామాన్యుడిని ధనవంతుడు తీసుకువెళ్ళి అతిథిగా స్వీకరించడం ధనవంతుల్ని ధనవంతులే అతిథులుగా స్వీకరిస్తారు లేనోడ్ని మా ఇంటికి రాని ధనవంతుడు పిలవడం ధనవంతుని ఇంట్లో అతిథులు ధనవంతులే ఉంట ఉంటారు ఇంచుమించుగా భాగ్యవంతులు ఇంట్లో భాగ్యవంతులే ఉంటారు పరిపాలన చేసేటువంటి వారి ఇంటిలో పరిపాలకులే అతిథులుగా ఉంటారు కానీ దేవుని ఇంటిలో అతిథులు ఎవరు దేవుని ఇంటిలో ఎవరు అతిథులుగా ఉంటారు అని మనం ఆలోచన చేస్తే డబ్బున్న వారు అతిథులుగా ఉంటారా కోటీశ్వర్లు దేవుని ఇంటిలో అతిథులుగా ఉంటారా లేకపోతే పదవుల్లో ఉన్నవారు దేవుని ఇంటిలో అతిథులుగా ఉంటారా లేకపోతే ఇంకా దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి కోటీశ్వర్లు వారు దేవుని ఇంట్లో ఉంటారా అని అన్ను ఆలోచన చేస్తే ఎవరు దేవుని ఇంటిలో ఉంటారు అనే విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడు రెండవ వచనంలో వారికి కొన్ని లక్షణాలు ఉండాలి ఏంటి ఆ లక్షణాలు యథార్థమైన ప్రవర్తన నీతిని అనుసరించే జీవితము నాలుకతో కొండములు ఆడకుండా నిజము పలుకువాడు పైగా హృదయపూర్వకంగా నిజాలు పలుకువాడు ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి దేవుని ఇంటిలో ఉంటాడట దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ కొంతమంది ఇంట్లో అబద్ధాలు ఆడే వాళ్ళే ఉంటారు మోసం చేసే వాళ్ళందరూ ఇంట్లో దూరి ఇంట్లో రాజకీయాలు చేస్తూ ఉంటారు ఆ ఇల్లంతా కూడా మోసాలే అక్రమాలే ఎవరిని ఎలా పడగొట్టాలి ఎవరిని ఎలాగా ఇబ్బంది పెట్టాలి ఎవరికి ఏ విధమైనటువంటి కట్టడి వేయాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ చేస్తారు ప్రభు ఇంటిలో అయితే అలాంటి వారికి అవకాశం లేదట నాలుకతో కొండెములాడకుండా పైగా నిజము కూడా ఎలా మాట్లాడాలో తెలుసా ఇదో కేవలం పేరుకి నిజం పలకడం కాదు ఎలా మాట్లాడాలి హృదయపూర్వకంగా నిజం పా మాట్లాడాలి హృదయపూర్వకంగా మనిషి ఎదురుకున్నప్పుడు ఒక మాట మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట ఈ లోకంలో మన మానవులుగా మానవ నైజం అది మనిషి ఎదురుకున్నప్పుడు అమ్మో నీవు దేవుడివి దేవతవి రాజువి రాణివి అని మాట్లాడినటువంటి నోరు మనిషి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని ఎంతగా దీనస్థితికి దరి తీసుకొచ్చేస్తో తెలుసా ఆ విధంగా ఉంటే దేవునికి ఇష్టం కాదట మనిషి ఉన్నా మనిషి లేకపోయినా ఎదురుగా ఉన్నా ఎదురుగా లేకపోయినా బ్రతికి ఉన్నా బ్రతికి లేకపోయినా ఆ మనిషి పట్ల మనం ఒకే ఒక మాట మనం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయా దేవుని యొక్క వాక్యము ఇదే మనకు నేర్పిస్తా ఉంది మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట ఇప్పుడు చనిపోయాడు కాబట్టి చనిపోయిన మా మనిషిని వచ్చి తిరిగి సమాధానం చెప్తాడు నేను ఎందలేసినా ఒకటే నేను బ్రతుకున్నప్పుడు ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి అన్నం అనుకోండి ఒకవేళ మనిషి చనిపోవచ్చు కానీ దేవుడు బ్రతుకున్న దేవుడే ఆయన ఎప్పుడు ఉంటాడు ప్రతి మాట ప్రతి చూపు ప్రతి ఒక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆయన ఆయనకు మరుగైన చోటు లేదు మరుగైన సృష్టం అంటూ ఏది లేదు ఆయన సమస్తమును కూడా తెలుసుకున్న తెలిసిన దేవుడు ఆయన కాబట్టి స్తోత్రం చెప్పండి హలే తన నోటిని కాపాడుకున్నవాడట మనిషిని కాపాడుకుంటాడట నో నోరు అదుపులో లేకపోతే కనుక నోరు అదుపులో లేకపోతే మనిషిని ఎవ్వరూ కాపాడలేరు చివరికి ఆ మాట నరకానికి కూడా తీసుకెళ్ళిపోతుంది అతడు మాట్లాడినటువంటి మాటను బట్టి అతడు నరకానికి కూడా వెళ్ళిపోతాడు ఇబ్బంది పడతాడు చనిపోయిన తర్వాత తన ఆత్మ శాంతించదు అందువల్ల నోటిని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అవును చాలామంది మనల్ని అవమానిస్తారు మనం చేయని తప్పులు మన మీద వేస్తారు మనం చేయనప్పుడు ఎందుకు పడాలండి మనం చేయనప్పుడు ఎందుకు మనం అనుభవించాలి నేను చేయని తప్పుకి ఒకవేళ నేను ఖండించకపోతే నేను అడగకపోతే అదే నిజమవుతుంది అని అనుకుంటున్నారా అవుతే అవనివ్వండి దేవుడు మీతో పాటు ఉంటారు ఆయన నీతో పాటు ఉన్నాడు నువ్వు ఈ రోజున సమాధానం చెప్పకపోవచ్చు ఏ నోర్లైతే నిన్ను అవమానం పరుస్తాయో ఏ నోర్లైతే నిన్ను తక్కువగా తప్పుగా మాట్లాడతాయో అదే నోటి ద్వారా దేవుడు నిన్ను ఘనంగా హెచ్చించడానికి ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయా కాబట్టి శద్రకు మేషకు అభిజ్ఞోల్ని అగ్నిగుండంలో వేసిన తర్వాత రాజు అంతకు ముందు మాట్లాడాడు మీ దేవుడు రక్షిస్తాడా నేను రక్షిస్తాడా మీరు చూసుకోండి వాళ్ళన్నారు రాజా ఈ అగ్నిగుండము నుండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు నీవు మమ్మలను అగ్నిగుండంలో పడవేసినా మేము కాలిపోవడానికి సిద్ధమే అయినప్పటికీ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని అన్నాడు రాజుగారు అన్నారు మీ దేవుడు రక్షిస్తాడో లేకపోతే నేను రక్షిస్తానో చూసుకోండి నా మాట వింటే మీరు నుండి రక్షించబడతారు మాట వినలేదనుకో మరి మీ దేవుడు వస్తాడో రాడు మరి మీ ఇష్టం అన్నాడు అయితే దేవుని మీద ఆధారపడ్డారు అగ్నిగుండంలో పడవేసినా దేవుడు మూడు ముగ్గురు వ్యక్తికి నాలుగో వ్యక్తిగా ఉండి అంత అగ్నిగుండంలో వారిని కాలిపోకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి సజీవంగా కాపాడాడు దేవునికి స్తోత్రం చెప్పండి తర్వాత రాజు వచ్చి అంటా ఉన్నాడు ఇదిగో వీరు ఆరాధిస్తున్న దేవుడే గొప్ప దేవుడు దానియేళ్ళను సింహ భూములో పడేశారు దాని ఏళ్ళను సింహభూన్లో పడేసిన తర్వాత రాజే పడేసి పడయించాడు రాజు సింహాల నుంచి రక్షించబడిన తర్వాత రాజు అంటా ఉన్నాడు దాని దేవుడే గొప్ప దేవుడు ఇంతకుముందు ఏ నోరైతే అవమానించిందో ఇంతకుముందు ఏ నోరైతే దేవుణ్ణి తృణీకరించిందో అదే నోరు ఇప్పుడు గణపరుస్తూ ఉంది దానియలు దేవుడే గొప్ప దేవుడనే రాజు అంటా ఉన్నాడు శద్రకు మేషకుల అభ్యర్థు దేవుడే గొప్ప దేవుడని రాజులు అంటా ఉన్నారు కాబట్టి ఆ ధైర్యపడద్దు ప్రతిదానికి సమయం ఉంటుంది టైం పడుతుంది ఆ టైంలో ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆయన తన జ్ఞప్తిలోకి తన జ్ఞాపకంలోకి తెచ్చుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి యథార్థమైన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన నాలుగుతో కొండెములాడకుండా నాలుగుతో కొండలాడేటువంటి అర్థం ఏంటి మంది చూసింది చూసినట్టుగా చెప్పాల ఎప్పుడైనా సరే చూసింది చూసినట్టుగా చెప్పకుండా లోక సంబంధంగా దేనికో ఆశ మనం దానిలో ఇంకా మసాలాలు గిషాలాలు కలిపి లేకపోతే వ్యర్థంగా మాట్లాడామనుకోండి దానివల్ల మనకే నష్టం మనకే నష్టం బైబిల్ గ్రంథంలో చూచి చూచింది చూచినట్టుగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మీకు పరిచయం చేస్తా చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు చూసొచ్చిన వాళ్ళు చూసొచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా బాగలేదని చెప్తా ఉన్నారు కానీ చూసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు చూసింది చూసినట్టుగా మాట్లాడుతున్నారు ఇస్రాయలు ప్రజలను జాగ్రత్తగా వినండి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి కనాన దేశానికి నడిపిస్తూ ఉన్నాడు నలభై సంవత్సరాలు సుమారుగా వారు ప్రయాణం చేశారు నడక ప్రయాణం సముద్ర వారంతా తిరిగి వారు నడుచుకుంటా నడుచుకుంటా ఎడారులోంచి వారు వెళ్ళారు చాలా దగ్గరగా వచ్చేసారు కణాను దేశము కనుచూపు మేరల్లో ఉంది ఇంకా ఇంకా కొంత దూరం వెళితే ఆ కణాను దేశాన్ని దేవుడు మాట ఇచ్చినటువంటి కణాను దేశంలోకి వారు అడుగు పెట్టేస్తారు ఇంకా కణాను దేశం దగ్గరగా ఉంది ఇంకా ఇంకా లేచి కొంత శ్రమ పడితే ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు మోసే దైవ జొండైనటువంటి మోసే నాయకుడిగా ఉన్నాడు కదా పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మందిని సెలెక్ట్ చేశాడు ప్రతి గోత్రంలో నుంచి ఒక్కొక్క గొప్ప వ్యక్తిని ఆ గోత్రానికి ఎవరు ప్రతి గోత్రంలో నుంచి మీరు రండి ఇస్రాలు ప్రజలు పన్నెండు గోత్రాలు ప్రజలు అందరూ ఇరవై లక్షల జనాంగం కూడా ఇరవై లక్షల జనాంగానికి రిప్రజెంటేటివ్స్గా ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తి రండి మీలో ఎవరు పెద్ద అనుకుంటారో ఎవరు గొప్పోడు అనుకుంటాడో లేకపోతే ఎవడు తెలివైనోడు అనుకుంటాడో వాడు రండి అన్నారు పన్నెండు మంది వచ్చారు పన్నెండు మందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు సూచనలు ఇస్తా ఉన్నాడు దైవ జెండాైన మోసే మనం ఇంకా దేశానికి వెళ్ళిపోతాం మీరు దేశం వెళ్ళి ముందుగా మనందరం వెళ్ళడానికన్నా ముందు మీరు వెళ్ళి దేశం చూసి రండి దగ్గరలోనే ఉంది కదా ఆ దేశం వెళ్ళి దేశం ఎలా ఉందో చూసి రండి అని వారందరికీ కూడా ఏం చేశారు తెలుసా పంపి చెప్పి పంపించాడు ఆ సూచనలేంటో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాం దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకున్న సంఖ్యాకాండము వాక్యం డిస్ప్లే చేయండి వీలైతే సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతా ఉన్నాను మోసే దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో కొంచెమైనదో విస్తారమైనదో నివసించు భూమి వారు నివసించు భూమి ఎట్టిదో మంచిదో చెడ్డదో వారు నివసించుకో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారంలో నివసించుదురో కోటలలో నివసించుదురు ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా కనాను దేశాన్ని వేగు చూడడానికి పన్నెండు మందిని కేకేసి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ సూచనలు లేకపోతే వారు ఏం చేయాలో ఏ పని చేయాలో చెప్తా ఉన్నాడు తొమ్మిది రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఏంటి తొమ్మిది రకాలు మీరు దేశం వెళ్ళండి దాని దక్షిణ దిక్కు నుండి మీరు లోనికి ప్రవేశించండి కొండ ఎక్కండి కొండ నుంచి దిగండి అన్నీ మోషే గారే చెప్పారు దిగిన తర్వాత దేశాన్ని మీరు చూడండి పరిశీలన చేయండి ఏం పరిశీలన చేయాలి విజిటింగ్ పంపిస్తా ఉన్నాడు అనమాట మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ దేశాన్ని ఏమేమి చూడాలో చెప్తున్నాను చూసి రమ్మన్నామంటే చూసొచ్చి ఆ బాగానే చూసి అండి అని చెప్పడం కాదు చూసి రమ్మన్న తర్వాత ఎవడెంతేనా ఒక అలమ్మ ఒక పిల్లోడిని అన్నదంటరే పిల్లొచ్చి పాలు తాగేస్తుందో చూస్తా ఉండు అన్నదట అది వచ్చి తాగేసి వెళ్ళిపోతా ఉంటే అది అలాగే చూస్తా ఉన్నాడట ఎరా వచ్చి పాలు తాగేసింది చూడలేదా అంటే నువ్వు చూడమన్నావు కదమ్మా చూస్తానే ఉన్నాను అది బాగానే తాగెళ్ళింది అన్నీని అన్నాడట చాలా మంది ఇలాగే చూస్తారు ఒకవేళ ఈ పన్నెండు గోత్రికులు కూడా మోసే గారు వెళ్ళి చూసి రమ్మన్నారని శుభ్రంగా వెళ్ళి కా చేతులు వెనకాలెట్టుకుని అన్నీ చూసి వచ్చేదాం అనుకుంటే కుదరదు రిపోర్ట్ తేవాలి వాళ్ళు ఎన్ని రిపోర్ట్లు తేవాలి ఎన్ని అంశాల మీద సుమారు తొమ్మిది అంశాల మీద రిపోర్ట్ తేవాలి మీరు వెళ్ళండి ఆ దేశం ఎలా ఉందో మీరు చూడండి దేశంలో జనులు బలం కలిగిన వారా బలం లేనివారా గుడారాల్లో ఉంటున్నారా కోటల్లో ఉంటున్నారా భూమి భూమి విస్తారంగా ఉందా లేకపోతే తక్కువగా ఉందా భూమి సారవంతమైనదా నిస్సారమైనదా లేకపోతే ఇంకా అక్కడ చెట్లున్నాయా లేదా లేకపోతే పట్టణంలో నివసించు మనుషులు ఎలాంటివారు ఇంకా అది కొంచెమైనదా విస్తారమైనదా మంచిదా చెడ్డదా అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని మీరు రిపోర్ట్ రాసుకుని రండి అని పంపించారు సరే వెళ్ళిపోయారు పన్నెండు మంది వెళ్ళిపోయారు కణాన దేశంలో దిగిపోయారు కణాన దేశాన్ని సంచరించేశారు చూసేశారు నలభై దినాల పాటు సంచరించారు వాళ్ళు నలభై దినాల పాటు సంచరించి తిరిగి వచ్చేసి మోసే దగ్గరికి రిపోర్ట్ పట్టుకుని వెళ్తూ ఉన్నారు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు రిపోర్ట్లో ఏముంది అప్పుడప్పుడు చూడండి కోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు సీల్డ్ కవర్లో పంపిస్తుంది తీర్పు ప్రభుత్వానికి కోర్టు తీర్పు ఇచ్చి తీర్పుని అనౌన్స్ చేయకుండా ఏం చేస్తుంది సీల్డ్ కవర్ ఈ లోపు మీడియా వాళ్ళు అడావడి చేస్తారు చూడండి సీల్డ్ కవర్లో ఏముంది ఉందా ఇది ఉందా అది లేదా ఇది లేదా ఇలా ఇచ్చి ఉంటుంది అలా ఇచ్చి ఉంటుంది అని రకరకాలుగా ఈ వార్తలన్నీ వండి వార్చేస్తా ఉంటారు ప్రజల్లో కూడా ఎంతో ఆసక్తి ఇప్పుడు రిపోర్ట్లో ఏమున్నాయి తీర్పులో ఏముంది రిపోర్ట్లో ఏముంది సీల్డ్ కవర్లో ఏముంది చాలా ఆసక్తిగా ప్రజలందరూ చూస్తూ ఉంటే వారు ఎంత ఆసక్తిగా ఉన్నారో అంత ఆశను నీరు గార్చేశారు పది మంది గోత్రికుల అధిపతులు వెళ్ళినటువంటి పన్నెండు మందిలో పది మంది ఏం చేశారు తెలుసా ఆశలన్నీ నీరు గార్చేశారు ఏమంటా ఉన్నారు వచ్చి ఆ దేశం బాగాలేదు బాబోయ్ ఆ దేశంలో ఉన్న ప్రజలు ఆ జానుబాహులు బాబోయ్ ఆ దేశంలో ఉన్న ప్రజలు మనలను భక్షించేసేవారు బాబోయ్ అంటే భక్షించేవారంటే రాక్షసులు బాబోయ్ ఆ దేశం మనం వెళ్ళలేము మనం ఉండలేం మనకు అసలు పడదు దేశం అని ఏం చేశారు తెలుసా పది మంది తప్పుడు సమాచారం ఇచ్చారు దేవుని యొక్క మాటను కాదని వారు ఏం చేశారు తెలుసా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు అందులో ఇద్దరు ఉన్నారు ఒక ఆయన పేరు కాలేబు ఏం పేరు చెప్పండి కాలేబు మరొక ఆయన మరొక ఆయన యహోశివ కాలేబు కూడా యోధా గోత్రంలో కాబట్టి కాబట్టి యోధా గోత్రం నుంచి కాలేబు వెళ్ళాడు ఎఫ్రాయిం గోత్రం నుంచి యహో యహోశివ వెళ్ళాడు వీళ్ళిద్దరూ వెళ్ళి వారితో పాటు సూచి వచ్చి వారిద్దరు కూడా మంచి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయా చూచింది చూచినట్టుగా మాట్లాడుతున్నారట చూసింది చూసినట్టుగా చెప్తా ఉన్నారట అందులో ఏమి యాడింగ్స్ లేవు యాడాన్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు లేకపోతే లేని పోనిది దాంట్లో యాడ్ చేయలేదు హాస్పిటల్లో ఎవరన్నా అడ్మిట్ అయి ఉన్నప్పుడు చూసొత్తానని లోపలికి పంపించారనుకోండి చూసొచ్చిన మనిషి ఏం చెప్పాలి బయటోళ్ళకి ఏమంటే కుటుంబస్తులు కానీ బయటకు కానీ ఏం చెప్పాలి పర్లేదు బాగానే ఉన్నాడు చూస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు కోలుకుంటున్నాడు ధైర్యంగా ఉండండి అని చెప్పాల్సింది పోయి వచ్చిన మనిషి ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ కూడా తీసేసేలాగా మాట్లాడడం అనుకోండి ఇంకేముంది మనిషి వాళ్ళ మనిషి అలా చూడట్లేదు మాట్లాడట్లేదు ఇంకా డాక్టర్లు కూడా ఏం కాదంటున్నారు అని చెప్పడం అనుకోండి ఎలా ఉంటుంది కుటుంబస్తులకి ఏమండి అలా మాటలు మాట్లాడొచ్చా అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు ధైర్యము తెచ్చే మాటలు మనం మాట్లాడాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ ఒక మాట మనిషి జీవితాలను కడతది ఒక మాట మనిషిని బ్రతకనిస్తుంది అదే మాట కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నేను కూడా ధైర్యముతో మాట్లాడాలి మనం సమస్యలు ఉండొచ్చు బలహీనతలు ఉండవచ్చు అనారోగ్యం ఉండొచ్చు కానీ మనం ధైర్యమే మనం బయటికి మనం ఎదచల్లాలి మేము దేవుని యొక్క సేవలో సాగుతూ ఉన్నాం ఎన్నో సమస్యలు మాకుంటాయి ఇబ్బందులు మాకుంటాయి ఎప్పుడు వాటిని ఫోకస్ చేసి మా బాధలు ఇవి మా కష్టాలు ఇవి మా అప్పులు ఇవి అని మేము మేము ఎప్పుడు కూడా వాటిని ప్రజెంట్ చేయము లేకపోతే వాటిని ఎక్స్పోజ్ చేయం ఎప్పుడు కూడా ఏ బాధ లేనట్టుగా ఎవరు పలకరించిన నవ్వుతూ మాట్లాడతాం లేకపోతే వాడిని ఆదరిస్తాం గౌరవిస్తాం లేకపోతే ప్రార్థన చేస్తాం మాకు సమస్యలు సమస్యలున్నా ఇబ్బందులు వాటి అన్నిటిని వెనకబెట్టి ముందు మాత్రం ఎలా ఉంటుందో తెలుసా మంచిగా ఉన్నట్టుగానే ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ నీతి మంతుడు సింహము వలే ఎలా ఉంటాడట ధైర్యముగా చెప్పండి ఎలా ఉంటాడు ఆ సింహానికి ఆకలేతది లోపల కడుపులో మంట మంట దాని పైకి ఎలా ఉంటుందో తెలుసది ఏమండి ఆ సింహం చూస్తే ఏది భయపడదు దానికి ఆక దానికి అనుకుంటుంది ఎవరు బాబాయ్ నాకు ఆకలిసి మంట వచ్చేస్తుంది కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి ఏదన్నా ఒక జంతువు వస్తే బాగుండు తిందామని అది అనుకుంటుంది కానీ దాన్ని చూసిన వెంటనే ప్రతి చిన్న జంతువులన్నీ పారిపోతాయి ఎందుకని తెలుసా దాని యొక్క రూపమే అలాంటిది ధైర్యంగా ఉంటుంది బయటికి దానికి ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కానీ లోప పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టుగా దేవుని బిడలగా జీవిస్తున్న నీవు నేను కూడా పైకి ధైర్యంగానే ఉండాలి మన దేవుడు ధైర్యవంతుడు మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు మనను కరుణించే దేవుడు మనలను కాపాడే దేవుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యవంతులుగానే ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా కాబట్టి ధైర్యంగా మనం ఉందాం కాలేబు యహో శివ వీరిద్దరు కూడా ఏం చెప్పారు తెలుసా మంచి మాటలు చెప్తా ఉన్నారు ఏ మాటలు చెప్తా ఉన్నారో ఒకసారి చూద్దాం అదే సంఖ్యాకాండము పదకొండవ పదమూడవ అధ్యాయము ముప్పై వచనము చదువుకుందాం ముప్పైవ వచనాన్ని చదువుకుందాం కాలేబు మోసేదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము దానిని స్వాధీనపరుచుకుందాము దానిని జయించుటకు మనకు శక్తి చాలును అనేను అయితే అతనితో కూడా పోయిన మనుషులు జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమని మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయిలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచ్ మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫిలియుల సంబంధులైన ఆనాకు వంశపు వారు నెఫిలియులను చూచి తిమి మా దృష్టికి మేము మెడతల వలె ఉన్నాము వారి దృష్టికి మేము అట్లే ఉన్నాం ఎలా కనబడ్డాము వాళ్ళ దృష్టికి తెలుసా మేము మెడతల వలె ఉన్నాము అంటున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయా హలే లోయా దేవుడు మంచి దేవుడు ఆయన ఘోరపాపినైనా కానీ ప్రభు మనల్ని ఏం చేస్తారు తెలుసా ఆయన మనలను క్షమించే దేవుడు సరే పన్నెండు మంది వెళ్ళారు రిపోర్ట్ రాయడానికి పది మంది తప్పుడు సమాచారం ఇచ్చారు ఇద్దరు మాత్రమే మంచి సమాచారం ఇచ్చారు ఇప్పుడు ప్రజలు దేనిని నమ్ముతారండి ఏమండి ప్రజలు దేన్ని నమ్ముతారు పది మంది చెప్పింది నమ్ముతారా ఇద్దరు చెప్పింది నమ్ముతారా అప్పుడప్పుడు చూడండి నిజం ఒక్కడే నిజాన్ని నిజం మీద మాట్లా నిలబడతాడు నిజం పక్షాన ఒక్కడే నిలబడతాడు కానీ అబద్ధం పక్షాన ఊరంతా నిలబడుతుంది ఎవరు నమ్ముతుంది లోకం ఎవరు నమ్ముతుంది లోకం అబద్ధాన్ని నమ్ముతుంది అందరూ అదే చెప్తూ ఉంటే ఇంకా అది నిజం నిజంకేంటి ఊరుకో అవును నిజం పక్షాన ఒక్కడే ఉండొచ్చు కానీ నిలకడగా అది బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలే నిజం పక్షాన ఎవరు ఉండకపోవచ్చు ఎందుకని తెలుసా నిజం స్లోగా బయలుదేరుతుందంట అబద్ధం అబద్ధం చాలా ఫాస్ట్గా నిజం గడప దాటే ముందు గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది ఇంకా దాని ద్వారా ఎంతో అనర్ధాలు కలుగుతూ ఉంటాయి నిజం అనేది వస్తుంది ఇద్దరు చెప్తా ఉన్నారు మంచి రిపోర్టు ఏం చెప్తా ఉన్నారు కనాను దేశం వాళ్ళు చెప్పినట్టుగా అంత దారుణంగా లేదయ్యా ఆ మనుషులను ఎదుర్కోవడానికి మనం బలం సరిపోతుంది ఒకటి ఆ వాళ్ళేమి అంతా మనలను మింగేసే మనుషులు కాదు పైగా అక్కడ ఉన్నటువంటి భూములు సారవంతమైన భూములు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఒక పెద్ద గెల ఒక ద్రాక్ష గెల కొట్టుకుని వచ్చారట మిగతా వాళ్ళందరూ రిపోర్ట్ రాసుకొస్తే వీళ్ళు ప్రూఫ్లతో సహా వీళ్ళు ఎవిడెన్స్తో సహా వచ్చారు ఒక పెద్ద గెల దేశం నుంచి కొట్టుకొచ్చారు ఏంటి తెలుసది ద్రాక్ష గల దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయా అది ఎట్టి చూపిస్తా ఉన్నారు ఇదిగో చూసారా ఎంత పెద్ద గెలందో ఎంత పెద్ద గెలలు కాస్తా ఉన్నాయి ఇంత గెల మీరు చూసారా నుండి ఐగుప్తుండి దేశానికి మీరు వచ్చిన మీరు ఎక్కడన్నా నలభై సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎక్కడన్నా ఇటువంటి గెల మీరు చూడగలిగారా ఎంత సారవంతమైన భూము తెలుసది అని చెప్పి ప్రూఫ్ చూపిస్తూ ఉన్నారు పది మంది చెప్పిన దానికి ప్రజలందరిలో కూడా అదే నమ్మేశారు గలివిలో వచ్చేసింది ప్రజలందరిలో అలజడొచ్చేసింది ప్రజలందరిలో కూడా నెమ్మది పోయింది హడావడైపోతూ ఉన్నారు అయ్యో మేము కన అక్కడ ఐగుప్తులు ఉంటే బాగుండేది పోయింది కదా ఐగుప్తులనే బాగుంది కదా ఇప్పుడు పాలు తేనెల దేశం అని చెప్పి మమ్మల్ని మోసం చేశారా ఏంటి అని చెప్పి ప్రజలందరిలో వచ్చేసింది అబద్ధము మనుషుల జీవితాల్లో ఎంత అలజడిని క్రియేట్ చేస్తుందో చూసారా దేవుని బిడలగా జీవిస్తున్న నీవు నేను కూడా అబద్ధములాడువాడు నా ఇంట నివసింపరాదు దేవుని యొక్క వాక్యలో రాయబడి ఉంది ఏమని రాస్తా ఉన్నాడు మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు అన్నాడు ప్రభు మోసం చేసేవారికి దేవుని ఇంట్లో నివాసం లేదు కాబట్టి దేవుని ఇంటిలో అతిథులు ఎవరు ఉంటారో తెలుసా యథార్థమైన ప్రవర్తన అంతే నీతిని అనుసరించి జీవితము లేకపోతే గనక నాలుకతో కొండములు ఆడకుండా బ్రతికేటువంటి జీవితం పది మంది గోత్ర అధిపతులు కొండాలు చెప్పారు లేని పొంది చెప్పేశారు లేని ఉన్నవన్నీ కూడా కలిపి చెప్పేశారు దాని ద్వారా ప్రజల్లో ఏమొచ్చిందో తెలుసా అలజడి వచ్చేసింది ఈయన ఈయన కాలేబు ఒక మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఒకసారి మనం చదువుకుందాం యహోశివ గ్రంథం దేవుని యొక్క వాక్యం నుంచి చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నవారు యోహో శివ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుతా ఉన్నాను యోహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము యూదా వంశస్థులు గిల్గాలులో యహో యహోశివ యొక్కకు వచ్చి రాగా కెనెజీవుడకు ఎపుణ్య కుమారుడైన కాలేవు అతనితో ఎలాగో మనం చేశాను ఎవరో తెలుసు అతను కుమారుడు అని వ్రాయబడి ఉంది ఎపుణే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రత్యేకపరచబడినవాడు లేకపోతే స్థిరపరచబడినవాడు అని అర్థం ప్రత్యేకమైనటువంటి వారిగా మనందరం ఉండాలి స్థిరపరచబడిన వారిగా మనందరం ఉండాలి స్థిరత్వం లేక లేదనుకోండి మాట మీద స్థిరం ఉండదు జీవితం మీద స్థిరం ఉండదు ఉద్యోగంలో స్థిరం ఉండదు ఇలాంటి జీవితం దేవునికి ఇష్టం కాదు మనం స్థిరంగా ఉండాలి కాళ్ళ మీద నిలబడాలి ముందు మనం నిలబడి మన కుటుంబాన్ని నిలబెట్టుకొని అప్పుడు